కథ పేరు అనంతయ్య కొడుకు ఒక ఊళ్ళో అనంతయ్య అనే భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఒక గుర్రబండి ఉండేది అది ఆ ఊళ్ళో వాళ్లకు ఎంతో ఉపయోగకారిగా ఉండేది ఊళ్ళో సరైన వైద్యుడు లేడు అందుచేత అర్ధరాత్రి అపరాత్రి అనక ఊళ్ళో ఎవరికైనా పాము కరచినా మరేదైనా ఆపద ముంచుకు వచ్చిన పక్కనే ఉన్న రాజధానికి బండిని పంపి ఆదుకునేవాడు అనంతయ్య కొంతకాలం తర్వాత అనంతయ్య చనిపోయాడు ఆయన చనిపోయే ముందు కొడుకు నరసింహంతో ఆపదలో ఉన్నవాళ్లకు బండిని ఇచ్చి ఆదుకుంటూ ఉండమని చెప్పాడు నరసింహం తండ్రికి మాటైతే ఇచ్చాడు కానీ దాన్ని నెరవేర్చలేకపోయాడు వేళ కాని వేళ ప్రాణం మీదకి వచ్చిందంటూ ఎవరైనా బండి కోసం వస్తే బంగారం లాంటి నిద్ర పాడైనందుకు నరసింహానికి తెగ కోపం వచ్చేది ఆ కోపంలో ఆ వచ్చిన వాళ్లను నానా మాటలు అని బయటకు గెంటేసేవాడు త్వరలోనే నరసింహాన్ని బండి అడగడం వృధా అని ఊళ్ళో వాళ్లకు తెలిసిపోయింది అందుచేత పోయిన అనంతయ్యకు దండం పెట్టుకుంటూ ఉన్న నరసింహాన్ని తిట్టుకునేవాళ్ళు ఇలా ఉండగా ఒకనాటి అర్ధరాత్రి వేళ మంగయ్య అనేవాడి ఇరవై ఏళ్ల కొడుకు ప్రాణం మీదికి వచ్చింది వాడు కొడుకును భుజాన వేసుకుని నరసింహం ఇంటికి వచ్చి నరసింహాన్ని నిద్రలేపి బండి కావాలని అడిగాడు అలా నిద్రలేపినందుకు నరసింహం ముఖం కోపంతో కందగడ్డలా అయింది అడ్డమైన వాళ్ళందరికీ గుర్రబండి సిద్ధం చేయడానికి నేను నీ నౌకర్ని కాదు బండి నీ తాత సొత్తు కాదు మర్యాదగా వెళ్ళు అంటూ తలుపు వేసుకున్నాడు ఈ లోపల మంగయ్య కొడుకు తండ్రి చేతుల్లోనే చనిపోయాడు మంగయ్య దుఃఖపడి ఇందుకు కారణమైన నరసింహం మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు అతను కొడుకు శవాన్ని అక్కడే వదిలి తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అయ్యా నా కొడుకును నరసింహం పనికని పిలిచి కూలి డబ్బుల దగ్గర గొడవపడి కొట్టి చంపేశాడు అని నరసింహం మీద ఫిర్యాదు చేశాడు చాలా కాలంగా న్యాయాధికారికి కూడా ఎవరికీ సహాయపడని నరసింహం మీద కోపం ఉన్నది ఏదైనా సందర్భంలో తన చేతికి దొరికితే నరసింహాన్ని సాధ్యమైనంత కఠినంగా శిక్షించాలనుకునేవాడు ఆ అవకాశం ఈరోజు వచ్చింది కనుక నరసింహం అంతు చూసి తీరాలని నిశ్చయించుకున్నాడు ఈ లోపల న్యాయాధికారి భార్య ఆయన్ని ఇంట్లోకి పిలిచి ఏమండి నరసింహాన్ని శిక్షించాలనుకుంటున్నారా ఏమిటి అని అడిగింది అవును ఆ దుర్మార్గుణ్ణి శిక్షిస్తే గ్రామమంతా సంతోషిస్తుంది అన్నాడు న్యాయాధికారి భలేవారే పాము కాటుకు గురై చావు బతుకుల్లో ఉన్న మన బిడ్డ అనంతయ్య సకాలంలో బండి పంపి ఆదుకోబట్టే కదా బతికి బట్టగట్టి ఈరోజు కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు అలాంటి వాడి కొడుకు ఎంత దుర్మార్గుడైనా సమయానికి కృతజ్ఞతతో ఆదుకోక శిక్షిస్తామంటున్నారే ఇదేం పాడు బుద్ధి ఏమైనా సరే నరసింహాన్ని శిక్షించడానికి వీల్లేదు అన్నది న్యాయాధికారి భార్య న్యాయాధికారి ఒకటి రెండు క్షణాలు ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా మంగయ్యను పిలిచి మంగయ్య అసలు విషయం మరచేపోయాను రేపు పొద్దున్నే మాకు కావలసిన వాళ్ళ వివాహానికి వెళ్ళాలి బండి కోసం మనిషిని కూడా పొరుగురికి పంపాను ఈ హడావిడిలో తీర్పులు అవి కుదరవు నువ్వు సరాసరి రాజుగారి దగ్గరికే వెళ్ళి ఫిర్యాదు చేయి అని చెప్పాడు చేసేది లేక మంగయ్య రాజుగారి దగ్గరకు వెళ్ళి నరసింహం మీద ఫిర్యాదు చేశాడు రాజు నరసింహాన్ని గురించి ఆ ఊళ్ళో వాళ్లను కొందరిని పిలిపించి విచారిస్తే వాళ్ళందరూ నరసింహం మీద అంతా చెడుగానే చెప్పారు దానితో రాజు మంగయ్య అభియోగాన్ని నమ్మి నరసింహానికి ఉరిశిక్ష విధించాడు ఆ మర్నాడు నరసింహాన్ని ఉరి తీయవలసి ఉండగా సుస్థి చేసిందంటూ తలారి రాలేదు అందువల్ల ఉరి నిలిచిపోయింది తరువాత పది రోజులు గడచిన తలారి అంతులేదు రాజుకు నరసింహం ఉరి విషయంలో తలారి కావాలని జాప్యం చేస్తున్నాడన్న అనుమానం కలిగింది ఆయన తలారి సంగతి తెలుసుకోవడానికి వేషంలో వాడి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో తలారి వాడి భార్య తలారితో ఎన్ని రోజులని ఒళ్ళు బాగోలేదంటూ రాజుగారిని మోసపుచ్చుతావు ఏ రోజుకైనా ఆ నరసింహాన్ని ఉరి తీయక తప్పుతుందా అంటున్నది దానికి తలారి రాజుగారు నన్ను తీయించినా నేను మాత్రం ఆ నరసింహాన్ని తీయను నేను ఆ ఊరివాణ్ణే కదా నా చిన్నతనంలో చావు బతుకుల్లో ఉంటే సమయానికి గుర్రబండిని పంపి వైద్యం అందేటట్టు చేసి నా ప్రాణాలు కాపాడాడు నరసింహం తండ్రి అలాంటి పుణ్యాత్ముడి కొడుకును తీసి పాపం కట్టుకోలేను అసలు అనంతయ్య లాంటి వాడి కడుపున ప్రాణాలు తీసే దుర్మార్గుడు పుడతాడా ఇదిగో ఇదేదో రాజుగారి తీర్పు దోషం అన్నాడు ఈ మాటలు విన్న రాజు ఆలోచనలో పడ్డాడు ఆయనకు మంగయ్యను మరొకసారి విచారించారనిపించింది ఆ మర్నాడు ఆయన మంగయ్యను పిలిపించి నిజం చెప్పు నరసింహం నీ కొడుకును చంపాడన్నది అబద్ధం అవునా అని గద్దిస్తూ అడిగాడు మంగయ్య భయపడిపోయి రాజుకు నిజం చెప్పేశాడు అప్పుడు రాజు నరసింహాన్ని విడుదల చేయించి నీ తండ్రి చనిపోయినప్పటికీ ఆయన మంచితనం వల్ల నువ్వు రక్షింపబడ్డావు నువ్వు బతికి ఉండి నీ దుర్మార్గం వల్ల నిర్దోషిణని నిరూపించుకోలేకపోయావు నిజంగా నువ్వు మంగయ్య కొడుకును చంపలేదని మీ ఊళ్ళో అందరికీ తెలుసు అయినా ఒక్కరూ ఆ విషయం చెప్పలేదు ఎందుకంటే దుష్టుణ్ణి అందరూ ద్వేషిస్తారు ఈ రోజున నువ్వు కేవలం అనంతయ్య కొడుకువిగా బతికి బయటపడ్డావే కానీ నరసింహంగా మాత్రం కాదు ఈ జరిగిన దానితో నువ్వు నీ బుద్ధి మార్చుకుని నీ తండ్రిలాగా నలుగురికి సహాయపడు అదే నీకు శ్రీరామరక్ష అన్నాడు ఈ అనుభవంతో నరసింహానికి మంచితనంలోని గొప్పతనం తెలిసివచ్చి తండ్రి బాటలోనే నడిచాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే